అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ పగా పెళ్ళి పార్ట్ 19 విందాం. ఆనంది అడిగిన ప్రశ్నకి ఎవరుంటారు, ఎవరూ లేరు అని వెంటనే కాల్ కట్ చేసింది లత. ఫోన్ వైపు చూస్తూ అలా ఆలోచిస్తూ నిలబడిపోయింది ఆనంది. అమ్మ ఏదో దాస్తోంది అనిపిస్తోంది. మళ్ళీ అడిగినా కూడా ఎలాగో నిజం చెప్పదు. ఎవరిని అడిగితే నిజం తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఒకరు గుర్తుకు రావడంతో వెంటనే ఫోన్ చేసింది. ఏంటి, మరదలికి వదిన గుర్తుకొచ్చింది అని వినిపించి, అవును నాకే కదా ముందు గుర్తుకొచ్చింది, నువ్వెలాగూ నన్ను మర్చిపోయావు అంది ఆనంది కోపంగా. లేదే బాబు, నిన్నెలా మర్చిపోతాను, చెప్పాను కదా నా అత్తింటి విషయాలు, ఆపంతోనే సరిపోతోంది అంది కవిత. అవునులే, ఏదో సరదాగా అన్నానులే, కానీ ఎలా ఉన్నా వదిన అని అడిగింది ఆనంది. ఏంటి కొత్తగా వదిన అంటున్నావు, ఇప్పుడు పెళ్ళి కూడా అయింది కదా, వదినంటే ఏం పర్వాలేదులే, ఇక నుంచి అలాగే పిలుస్తాను, ఎలాగూ నాకంటే పెద్దదానివే కదా అంది ఆనంది నవ్వుతూ. పిలు, నేనేం అనుకోనులే, అర్జున్ ఎలా ఉన్నాడు అని అడిగింది కవిత. బానే ఉన్నాడు అంది మామూలుగా. ఏంటి, ఏమైనా గొడవ పడ్డారా, అంత నీరసంగా చెప్తున్నా. ఏం లేదు, మేమెందుకు గొడవ పడతాం, మీ తమ్ముడు నేనేం అండం లేదు, కానీ నీతో చిన్న పనిపడి ఫోన్ చేశాను అంది ఆనంది. ఏంటో, నా మరదల పిల్లకి నా సహాయం కావాల్సి వచ్చింది, చెప్పు చేయగలిగేదైతే చేస్తాను అంది కవిత నవ్వుతూ. కవిత, మన కుటుంబంలో మనకు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఏంటి, ఎందుకలా అడుగుతున్నావు? చెప్పు కవిత, ఎవరైనా ఉన్నారా? అసలు నువ్వు అడిగిన ప్రశ్నే నాకు వింతగా ఉంది. మన కుటుంబంలో మనకు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే మళ్ళీ అర్థమయ్యేలా అడుగుతావా? అంటే కవిత, నువ్వు నేను పుట్టకముందు కానీ లేకపోతే మనకు ఊహ తెలియకముందు కానీ మన దగ్గర చుట్టాల్లో ఎవరైనా చనిపోవడం కానీ లేక మన కుటుంబానికి దూరం అవడం కానీ జరిగిందా అని కవిత కొంచెం సేపు ఆలోచించి, ఆ తర్వాత నాకు తెలిసి అలా ఎవరూ లేరు, మా అత్త, అదే మీ అమ్మ, మీరు అంతే తెలుసు నాకు, మా నాన్న బంధువులు నాకు తెలిసి మా అవి ఒక్కరే అనుకుంటా, బావ పెళ్ళికి వచ్చారుగా మేనత్త ఒకరు, ఆవిడ కూడా నీకు తెలుసు, ఇంకా దగ్గర బంధువులు అని ఆగి, నువ్వు ఒకటి అడుగుతుంటే గుర్తుకొచ్చింది ఆనంది అని నిఖిల్ పెళ్ళికి వచ్చినప్పుడు ఒకరోజు తను విన్నదంతా చెప్పింది కవిత. ఆనంది ఏం మాట్లాడలేదు. ఆనంది, ఆనంది ఉన్నావా అని అడిగింది కవిత. ఉన్నా, నువ్వు విన్నది నిజమేనా? నిజం, ఆ రోజు అత్తను కూడా అడిగాను ఆ వందన ఎవరు అని. ఎవరూ లేదు, మీ అమ్మ నాన్నలు కూడా అడగ దీని గురించి అని అత్త తన మీద ఒట్టు వేయించుకుంది, అందుకే అడగలేదు. ఇప్పుడు కూడా నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను, కానీ నేను చెప్పానని మాత్రం అత్తకు తెలియకూడదు అంది కవిత. వందనెవరు అని ఆలోచిస్తూ, అమ్మకేం చెప్పను కవిత, నీ వల్ల నా జీవితంలో జరిగింది తెలుసుకునే అవకాశం నాకు వచ్చింది అంది ఆనంది. ఏమైంది ఆనంది, ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు. లేదు కవిత, అంతా బాగుంది, ఇంకా బాగుండాలని ప్రయత్నం చేస్తున్నాను, ఉంటాను, అన్నయ్యని అడిగానని చెప్పు, నాకు చెప్పిన విషయం నువ్వు కూడా మర్చిపో అని కాల్ కట్ చేసింది ఆనంది. అమ్మ అప్పుడప్పుడు అనే మాటలను బట్టి నాకు తెలియంది ఏదో ఉందని అనిపిస్తోంది, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ కూర్చుంది ఆనంది. రోజులు గడుస్తున్నాయి. శ్రావణి ప్రెగ్నెంట్ అని తెలిసి అందరూ చాలా సంతోషించారు. ఆనందికి పుట్టింటికి వెళ్లాలనుంది, కానీ అర్జున్ ఊరుకోడు, వెళ్తే అక్కడికి వచ్చి ఏదైనా గొడవ చేస్తాడని భయపడుతోంది ఆనంది. లత ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తోంది. లాలస తల్లి మాటలకు భయపడిందో ఏమో కానీ ఆనంది జోలికి రావడం లేదు. అర్జున్ అందరి ముందు బాగానే జోకులు వేస్తూ ఉంటాడు, కానీ ఒంటరిగా ఉంటే మాత్రం మాట్లాడ్డు, తన్ని బాధ పెట్టడం కూడా లేదు కాబట్టి ఇంకేం పట్టించుకోవడం లేదు. ఆనంది కూడా దూరంగానే ఉంటుంది. శ్రావణి ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి తన ముందు కూడా అర్జున్ ఏం అండం లేదు. తనకు దూరంగా ఉండి అర్జున్ కూడా చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది ఆనందికి, కానీ పట్టించుకున్నట్టే ప్రవర్తిస్తోంది. ఒకరోజు చాలా హడావిడిగా వెళ్తున్న ఆనంది నాపి, టిఫిన్ తిని వెళ్ళమ్మా అంది భారతి. లేదత్తయ్య, కొంచెం అర్జెంటు పనుంది, ఆఫీసులో తింటాను అని చెప్పి వెళ్ళిపోయింది ఆనంది కంగారుగా. కొంతసేపు తర్వాత అర్జున్ వచ్చాడు ఆఫీస్కి వెళ్ళడానికి. నువ్వైనా తింటావా లేక నీకు కూడా పనుందని వెళ్ళిపోతావా అని అడిగింది భారతి. ఎవరెళ్ళారేంటి అంత కోపంగా ఉన్నా, నేను తినే వెళ్తాను అని టేబుల్ దగ్గర కూర్చున్నాడు అర్జున్. ఆనంది టిఫిన్ తినకుండా వెళ్ళిపోయింది అంది భారతి. ఆనందినా, ఎందుకు వెళ్ళింది? ఆయన అంత పని ఏం లేదే అని ఆలోచిస్తూ టిఫిన్ తిని బయలుదేరాడు అర్జున్. కారు ఎక్కుతుండగా వచ్చిన వీడియో మెసేజ్ని చూసి, నువ్వింక మారో అని కోపంగా కారులో వెళ్ళిపోయాడు అర్జున్. కోపంగా ఆఫీసులోకి వెళ్ళాడు. ఆఫీస్కి వచ్చి అంతా వెతికాడు, కానీ ఎక్కడా ఆనంది కనిపించలేదు. తనకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. రేఖను పిలిచి ఆనంది గురించి అడిగాడు.
మేడం వచ్చారు కానీ వెంటనే ఎవరిదో ఫోన్ వచ్చింది, దాంతో నాకేం చెప్పకుండానే వెళ్ళిపోయారు సార్ అని లేఖ చెప్పింది. ఓకే అని శ్రావణి దగ్గరకు వెళ్ళాడు. శ్రావణి అప్పుడే లోపలికి వస్తూ కనిపించింది. అక్క, ఆనంద్ ఎక్కడుందో తెలుసా అని అడిగాడు అర్జున్. లేదు, నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను, నాకు నిన్న కనిపించినప్పుడు మాట్లాడమే. ఏమైంది? ఏం లేదక్క, ఒకసారి ఫోన్ చేయి అన్నాడు అర్జున్. శ్రావణి ఆశ్చర్యపోతూనే వెంటనే డయల్ చేసింది. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అయినా ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏం లేదక్క అని వెళ్ళబోయాడు అర్జున్. నిన్ను చూస్తే ఏం లేదు అన్నట్లుగా లేదు, ఏమైందో చెప్పు అర్జున్ అని అడిగింది శ్రావణి. అది ఎందుకు నా దగ్గర మొహమాట పడుతున్నావు? నా క్యాబిన్లోకి రాక్క అన్నాడు అర్జున్. శ్రావణి వెళ్ళి కూర్చుని చెప్పు అర్జున్ అంది. ఏం మాట్లాడలేదు అర్జున్. ఏమైంది? నువ్వు ఆనంద్ ఏమైనా గొడవ పడ్డారా? అసలు ఏం జరిగిందో చెప్పు. నువ్వు ఇలా మాట్లాడకపోతే ఎలా అంది శ్రావణి కొంచెం కోపంగా. అక్క అన్నాడు అర్జున్ బాధగా. ఏమైందిరా? నాకు చాలా కంగారుగా ఉంది అంది శ్రావణి వెంటనే లేచి. అక్క, ఈ టైంలో నువ్వు కంగారు పడకూడదు, స్థిమితంగా కూర్చో చెప్తాను అని తనకు ఉదయం వచ్చిన వీడియోని చూపించాడు. అందులో గబగబా నడుచుకుంటూ వెళ్తున్న ఆనంది దగ్గరకు వెళ్ళి ఆర్య కారు ఆగింది. ఆనంది ఆర్యతో మాట్లాడుతూ నవ్వుతోంది. ఆ తర్వాత ఆర్య కారు ఎక్కింది, కారు వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోతూ చూసింది శ్రావణి. తర్వాత కోపంగా అర్జున్ వైపు చూసి, అందులో ఏముందని నాకు చూపిస్తున్నావు? ఆర్యతో మాట్లాడడం నీకు నచ్చదని నాకు తెలుసు, ఇది నాకు చూపించడంలో నీ ఉద్దేశం ఏంటి? అంటే నువ్వు ఆనంది తప్పు చేస్తోందని అనుకుంటున్నావా? లేదక్క, ఆనంది అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు కదా. తెలుసు, అందుకే కదా నువ్వు అలా పెళ్లి చేసుకున్నా కూడా ఏమనలేదు. నిజమే అక్క, ఆనందిని నేను అనుమానించడం లేదు, కానీ ఆర్య మీద నాకు నమ్మకం లేదు. వాడిని నమ్మొద్దని చాలాసార్లు చెప్పాను, కానీ మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంది. అయినా నేనేమనలేదు. కానీ అయితే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆనందికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అందుకు నాకు చాలా కంగారుగా ఉంది. నిజమే, మరి ఆర్యకి ఫోన్ చేయొచ్చు కదా. ఆ మాటకి ఏం మాట్లాడలేదు అర్జున్. ఓకే, నాకు అర్థమైందిలే, నీకు ఆర్యతో మాట్లాడడం ఇష్టం ఉండదు కదా అని శ్రావణి వెంటనే నిఖిల్కి ఫోన్ చేసి ఆర్యకి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్పింది. ఆర్యకి ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని తిరిగి శ్రావణికి ఫోన్ చేసి చెప్పాడు నిఖిల్. ఏంటక్క, బావేమన్నాడు అని అడిగాడు అర్జున్ కంగారుగా. ఆర్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంట అని నెమ్మదిగా చెప్పింది శ్రావణి. ఏం అర్థం కావడం లేదక్క అన్నాడు అర్జున్ నీరసంగా. అంటే అనుమానిస్తున్నావా అర్జున్? లేకపోతే ఇంత ఎలా ఆలోచించావు? ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. అలా అనుకోకక్క, నాకు ఆనంద్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఏం అర్థం కావడం లేదు. ఏమైనా జరిగిందా అని తెలుసుకోవడానికే నా ఈ ప్రయత్నం అని విచారంగా ముఖం పెట్టాడు అర్జున్. ఆనంది ఎక్కడికి వెళ్ళుంటుంది? అయినా ఆర్యతో ఎక్కడికి వెళ్ళింది? అసలు బుద్ధి లేకుండా పోయింది పిల్లకి అని కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది శ్రావణి. నేను ఏం చేద్దామని అనుకున్నాను, ఈ ఆనంది నా మీద కోపంతో ఏం చేస్తోంది అని ఆ రోజంతా ఆలోచిస్తూనే పనిచేశాడు అర్జున్. మధ్య మధ్యలో ఆనందికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, కానీ అదే రికార్డ్ వాయిస్ వినిపిస్తుండడంతో ఇంకా చిరాగ్గా ఉంది అర్జున్కి. ఆర్య దగ్గర పనిచేసే వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు ఆర్య తిరిగి వచ్చాడని. వెంటనే ఆర్య దగ్గరికి వెళ్ళాడు అర్జున్. ఏంటి, దారి తప్పు వచ్చావా మిత్రమా? మీ ఆఫీస్ ఇది కాదు, అటువైపు ఉంది అన్నాడు ఆర్య వెటకారంగా. నీ చేత చెప్పించుకునేంత మతిమరపు ఇంకా రాలేదు నాకు, ఆనంద్ ఎక్కడుంది అని కోపంగా అడిగాడు అర్జున్. ఆనంది అంటే నీ వైఫ్ కదా అన్నాడు మళ్ళీ ఆర్య వెటకారంగా. కోపంగా చూశాడు అర్జున్. నీ కోపం చూస్తే అవుననే అనిపిస్తోంది. అదే నిజమైతే నీ పెళ్ళం ఎక్కడుందో నీకు తెలియాలి, నాలాంటి పరపురుషుడికి కాదు అన్నాడు ఆర్య వెటకారంగా నవ్వుతూ. శ్రావణి ఇంటికి వెళ్ళేసరికి లత కంగారుగా, ఏంటి ఈ టైంలో ఇంటికి వచ్చావు? హాస్పిటల్కి చెకప్కి వెళ్ళారు కదా, ఎలా ఉంది అని అడిగింది. శ్రావణి ఏం మాట్లాడలేదు. ఏమైంది శ్రావణి, ఎందుకలా ఉన్నావు? నిఖిలేడి, బిడ్డ బాగానే ఉంది కదా అని లత గట్టిగా అడగడంతో శ్రావణి తేరుకుని, నేను నా బిడ్డ ఇద్దరం బాగానే ఉన్నాం, కానీ ఏంటి? అది అత్తయ్య, చెప్పు శ్రావణి, నన్ను కంగారు పెట్టుకు. ఆనంద్ మీతో ఇప్పుడు మాట్లాడింది అత్తయ్య. ఇప్పుడు ఆనంద్ గురించి ఎందుకు అడుగుతున్నావు? రాత్రి మాట్లాడింది. తన మాటల్లో ఏమైనా తేడా కనిపించిందా? ఆనంది మాటల్లో కాదు, నాకు నీ మాటల్లో తేడా కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఆఫీస్లో ఉండకుండా ఈ టైంలో ఇంటికి వచ్చి ఆనంద్ గురించి ఎందుకు అడుగుతున్నావు? అది చెప్పు ముందు అని కోపంగా అడిగింది లత. అత్తయ్య, అది అంటూ ఉదయం ఆఫీసులో జరిగిందంతా చెప్పింది శ్రావణి. ఏంటి నువ్వనేది?
ఆనంది ఆర్యకారులు వెళ్ళడం ఏంటి? ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అని రావడం ఏంటి? అర్జున్ ఆనందిని అనుమానిస్తున్నాడా అంది లత ఏడుస్తూ. అయ్యో ఏడవకండి అత్తయ్య, అర్జున్ అనుమానించడం లేదు. కానీ తను చెప్పినా కూడా ఆర్యతో మాట్లాడుతుందని కొంచెం కోపంగా ఉన్నాడు. తనకు కూడా ఏం అర్థం కావడం లేదని బాధపడుతున్నాడు అంది శ్రావణి. తన ఫోన్ తీసుకుని ఆనంది ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇంకా అలాగే ఉంది. ఏమైంది శ్రావణి, నాకు చాలా భయంగా ఉంది అంది లత. నేను చాలాసార్లు ట్రై చేశాను అత్తయ్య, నాకు కూడా భయంగా అనిపించి నేను మీ అబ్బాయికి చెప్పాను. ఇంటికి వస్తున్నారు అత్తయ్య. భారతికి తెలుసా ఈ విషయం? ఫోన్ చేస్తాను అని చేయబోయింది లత. వద్దత్తయ్య, అర్జునే ఇంకా పిన్నిగారి చెప్పలేదు, ఇంక మనమేం చెప్తాం ఆలోచించండి. అవును నిజమే, భారతి అడిగితే ఏం చెప్తాం అని తలపట్టుకుని కూర్చోవడం చూసి. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? మీరు ఇలా ఏడుస్తూ ఉంటే మన ఆనంది నిజంగానే తప్పు చేసిందేమో అని అనుకుంటారు అందరూ. కాబట్టి నిజం తెలిసే వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది అంది శ్రావణి అత్తగాని ఓదార్చుతూ. ఇంతలో నిఖిల్ లోపలికొచ్చాడు. ఏంటి శ్రావణి, అర్జున్ ఇంకేమైనా చెప్పాడా అని అడిగాడు. లేదండి, ఇది తెలిసిన తర్వాత నాకే అక్కడ ఉండబుద్ది కాక వెంటనే వచ్చేశాను అంతే అంది శ్రావణి. ఆనంది ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? ఏమోనండి, నాకేం తోచడం లేదు. ఒరే నిఖిల్, ఎలాగైనా ఆనందిని ఇంటికి తీసుకురారా, నాకు చాలా భయంగా ఉంది. ఇదంతా మీ నాన్నగారి తెలిస్తే అంది లత ఏడుస్తూ. అమ్మా, ఆనందికి ఏం కాదు, మన పరువు తీసే పని అది ఎప్పటికీ చేయదు అన్నాడు నిఖిల్. మరి ఏమైపోయింది, ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఆర్యతో వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఆర్య ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. ఆఫీస్ నుంచి వస్తూ ఆర్య ఆఫీస్కి కూడా వెళ్ళాను. మీటింగ్ ఉందని తెలుసు, ఈరోజు తను పిఏ కూడా రాలేదు. కాబట్టి ఎక్కడ మీటింగ్ అనేది మాకు కూడా తెలియదని చెప్పారు వాళ్ళ స్టాఫ్ అంతా అన్నాడు నిఖిల్. కవితకు ఫోన్ చేయి, తనకేమైనా తెలిసేమో అంది లత. ముందు కుశల ప్రశ్నలు వేసిన తర్వాత ఆనందితో మాట్లాడావా అని అడిగాడు నిఖిల్. లేదు బావా, తన ఆఫీస్కి కూడా వెళ్తోంది కదా, బిజీ అనుకుంటా. ఈ మధ్య ఎక్కువ మాట్లాడుకోవడం లేదు. శ్రావణి ఎలా ఉంది అని కవిత మామూలుగా అడగడంతో, బాగానే ఉంది, ఉంటాను అని కాల్ కట్ చేసి, కవితకు కూడా తెలియదమ్మా అన్నాడు నిఖిల్. తెలిసిన వాళ్ళందరికీ మామూలుగా ఫోన్ చేసినట్లుగా చేసి మాట్లాడారు. ఆనంది గురించి ఏం తెలియలేదు. గోపిగారు కూడా ఇంటికి వచ్చారు. ఆనంది గురించి తెలిసి, అర్జున్ నా కూతుర్ని ఏం చేయలేదు కదా అన్నారు బాధగా. అర్జున్ ఎందుకు అంటారండి, ఆనంది అంటే తనకు చాలా ఇష్టం, తను కూడా చాలా బాధపడుతున్నాడంట అంది లత. అవును, అందుకేనా పెళ్లి తర్వాత పుట్టింటికి కూడా వెళ్లకుండా కట్టడి చేశాడు? అర్జున్ మనసులో ఏదో పెట్టుకునే మనకు దూరం చేశాడు ఆనందిని. ఇప్పుడు ఏకంగా మనిషినే లేకుండా ఏమండి అని అరిచింది లత. మరింకేమన్ను, ఒకే ఊర్లో ఉండి కూడా కన్న కూతురుని చూసుకోవడానికి తహతహలాడుతున్నాను అన్నారు గోపిగారు బాధగా. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఎందుకంటే బయట కనకపోయినా అర్జున్ ప్రవర్తనతో అందరి మనసుల్లోనూ అర్జున్ మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేస్తున్నాడని అనిపిస్తోంది. కాబట్టి ఏం మాట్లాడకుండా నలుగురు బాధగా కూర్చున్నారు. నీ కోపం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అది నిజమైతే నీ పెళ్ళం ఎక్కడుందో నీకు తెలియాలి, నాలాంటి పరపురుషుడికి కాదు అన్నాడు ఆర్య వెటకారంగా నవ్వుతూ. ఆ మాట కోపంగా చూశాడు అర్జున్. కోపంగా చూడడం కాదు, తన గురించి నన్ను అడిగి నీ భార్యను అవమానించుకు అన్నాడు ఆర్య కోపంగా. నా సహనాన్ని పరీక్షించకార్యా, నీకు నాకు కాలేజ్ రోజుల నుంచి ఉన్న గొడవల వల్ల ఏర్పడిన కోపాన్ని ఇప్పుడు నా ఆనంది మీద చూపకు. మార్నింగ్ ఆనందిని కారెక్కించుకుని తీసుకెళ్ళింది నువ్వే కదా, ఆ విషయం నాకు తెలుసు, అందుకే నిన్ను అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పు, ఆనంది ఎక్కడుందో అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగానే అడిగాడు అర్జున్. ఉదయం నా కారెక్కితే ఇంకా నాతోనే ఉంటుందని అనుకుంటున్నావా? అంత నమ్మకం లేదా నీ ప్రేమ మీద అన్నాడు ఆర్య కోపంగా. అసలు ఆనంది ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆనంది జాడ తెలుసుకోవడం కోసం అర్జున్ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.